Sarat Papu the Wanderer. Hello friends, welcome back to my channel. So ivala nenu Mahalli ki vachanandi. Nenu na friend Pramodh kalisi monna Himat Sagar ki vellam kada. So ivala memu Mahalli ki vachamu. Mahalli darga chuddam ani cheppamu. So padandi chuddamu. హలో ఫ్రెండ్స్, సో ఇవాళ 21st June 2020 అండి డేట్. నేను ఇవాళ మౌలాదికి వచ్చాను. ఇవాళ యాక్చువల్లీ పొద్దున్న సూర్యగ్రహణం ఉండింది, సోలార్ ఎక్లిప్స్. బట్ ఆ సోలార్ ఎక్లిప్స్ హైదరాబాద్లో మొత్తం ఇవాళ మబ్బుగా ఉండడం వల్ల సోలార్ ఎక్లిప్స్ చూడలేకపోయాను. నేను నా ఎక్స్రేస్ అవన్నీ తీసుకుని బయట పెట్టుకున్నాను సోలార్ ఎక్లిప్స్ చూద్దామని చెప్పి. బట్ అన్ఫార్చునేట్లీ హైదరాబాద్లో క్లౌడీగా ఉండింది వెదర్, సో అందుకని చూడలేకపోయాను. సో ఎలాగో వెదర్ చాలా క్లౌడీగా ఉంది, ఎండ కూడా లేదు అని చెప్పి నేను మౌలాదికి వచ్చాను. సో మౌలాదికి వచ్చి నేను చాలా ఏళ్ళు అయిపోయింది, ఇంచుమించు ఒక 9 years అయిపోయింది. ఎందుకంటే నేను ఇక్కడ గ్రేట్ హైదరాబాద్ అడ్వెంచర్ క్లబ్తో ర్యాపెలింగ్ చేయడానికి వచ్చేవాడిని. బట్ అప్పటి నుంచి తర్వాత 2011 తర్వాత నేను హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయాను బయటికి, సో రాలేకపోయాను. సో నేను 2011లో వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా తేడా వచ్చిందండి. చాలా గ్రీనరీ చాలా ఎక్కువైపోయింది కొండల మీద, సో అది చాలా మంచి సైన్. సో అది చాలా బాగా అనిపిస్తుంది, సో చూడడానికి కూడా చాలా బాగుందండి. సో నేను వచ్చి చాలా రోజులు అయింది కదా అండి, సో నాకు ఇదంతా కొత్తగా ఉంది. అన్నీ బాగున్నాయి, చాలా మటుకు మర్చిపోయాను. యాక్చువల్లీ నేను ఎక్కడైతే ర్యాపెలింగ్ చేశాను ఆ ప్లేస్కి వెళ్ళి నేను చూశాను, సో ఆ ప్లేస్ అలాగే ఉందండి. సో ర్యాపెలింగ్ చేసేటప్పుడు మేము ఒక పెద్ద రాయికి తాడు కట్టేవాళ్ళము, సో ఆ రాయి చూసి గుర్తుపట్టాను. మొగనది కోసం చాలా బాగా అనిపించిందండి. చాలా టైం స్పెండ్ చేశాను ఇక్కడ. గాలి కూడా చాలా బాగా వస్తుంది, ఎండలేదు కదా, సో చల్లగా కూడా ఉంది. హైదరాబాద్ మొత్తాన్ని చూసి చాలా బాగా అనిపిస్తుంది అండి. మళ్ళీ నా వెనకాల చూడండి ఎంత బాగుందో. సో నేను ఇక్కడ 8 years బ్యాక్ ఎప్పుడైతే ఇక్కడ ర్యాపిలింగ్ చేశాను, ఆ ప్లేస్ చూపిస్తాను పదండి. ఎందుకంటే నాకు ఈ ప్లేస్ చూసి నాకు అన్ని జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి, అందుకని మీకు కూడా చూపిద్దామని చెప్పి అనుకుంటున్నాను. సో పదండి చూపిస్తాను. అదిగోండి ఆ రాయి ఏదైతే ఉందో దానికే మేము తాడు కట్టేసి ఏదైతే ర్యాపిలింగ్ చేయడానికి ఉంటుందో రోప్, ఆ రోప్ దీన్ని కట్టి మేము ఇక్కడి నుంచి ర్యాపిలింగ్ చేసేవాళ్ళం అండి. ఇవన్నీ తిప్పి గుర్తులు అన్ని పాతవి. అక్కడ రాయి మీద నుంచి చూపిద్దాం, మీకు చూపిస్తాను ర్యాపిలింగ్ ఎలా చేశాను. సో దీన్ని కట్టేసి మేము ఈ కిందకి వెళ్ళేవాళ్ళం అండి ర్యాపిలింగ్ చేసుకుంటూ. గాలి చాలా బాగా వస్తుందండి, చల్లటి గాలి, అండ్ ఎండ కూడా లేదు, ప్లస్ సీనరీ చాలా బాగుంది. సో ఇక్కడికి నా ఫ్రెండ్స్ చాలామంది దీపావళి అప్పుడు వాళ్ళు బాంబులు అవన్నీ కాల్చడం ఇష్టం లేని వాళ్ళు ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేస్తారండి. సో ఇక్కడ మీకు సిటీలో ఎన్నో బాంబులు కాలుతూ ఉంటాయి కదా దీపావళి రోజు. ఆ రోజు ఇక్కడ కూర్చొని రాకెట్లు అవన్నీ చూసి వాళ్ళు వీడియోలు తీసి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. యాక్చువల్లీ నేను కూడా ఎప్పుడో వద్దాం అనుకుంటున్నాను దీపావళి అప్పుడు. చూద్దాం, మేబీ నెక్స్ట్ దిస్ ఇయర్, ఈ ఇయర్ దీపావళికి ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేస్తాను నేను. సో యాజ్ యూజువల్ అండి, ప్రమోద్ మళ్ళీ తినడానికి తాగడానికి ఏవో తెచ్చాడంట. సో అవి తినేసి తాగేసి వెళ్తాము. తాగడం అంటే మందు కాదండి, ఇంకేదో తెచ్చాడు, బాదం పాలు ఏదో తెచ్చాడు, అది తాగేసి మేము బయలుదేరుతాము. బాదం పాలు అండ్ ఆల్సో వాల్నట్స్, ఇందులో వాల్నట్స్ ఉన్నాయి, బిస్కెట్స్ అంటండి, ఇందులో బిస్కెట్స్ ఉన్నాయి. సో బిస్కెట్స్ టర్మరిక్ పాలు తాగేసి, సో ఈ రెండు తాగేసి మేము బయలుదేరుతాం. ఇంకా బాదం పప్పు. సో చూస్తున్నారు కదండి వెనకాల ఇంకా వెళ్తూ బాగుంది, బట్ టైం వచ్చేసి 7 అయిపోయింది. సో ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి నేను ఇంకా బయలుదేరుతాను ఇంటికి. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.